డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం మనం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాము? సమస్య అని కాకుండా ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటి పథ్యాహారం. ఎవరికైనా సరే ఆకలి జీర్ణశక్తి పెరగాలనుకుంటే అందరూ వాడుకోగలిగినటువంటి ఒక మంచి పథ్యాహారం చెప్పండి. ఓకే డాక్టర్ గారు. చూసారు కదా ఆకలిని జీర్ణశక్తిని పెంచే పథ్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సైంధవ లవణం, జీలకర్ర, ఆమ్లవేతసం, దాల్చిన చెక్క, యాలిక్కాయలు, మిరియాలు, చక్కెర, చింతపండు రసం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ పథ్యాహారాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిక ఇది. చక్కగా అన్ని మనకు కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకుని కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చేలాగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం విడిగా పెట్టించుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. దానికి మొట్టమొదటి మనం తీసుకునేటువంటిది ఏంటంటే ఆమ్లవేతసం. ఆమ్లవేతసం అని దీన్ని ఆయుర్వేద పరిభాషలో చెప్తాం, తెలుగులో చెప్పేటప్పుడు పుల్ల ప్రబ్బల్లి అంటారన్నమాట. ఇది అన్ని చోట్ల దొరకకపోవచ్చు, కానీ ఆయుర్వేద ఔషధాల షాపుల్లో వాటిలో కూడా దొరుకుతుంది, కొన్ని పల్లెటూళ్ళలో వాటిలో కూడా దొరకచ్చు. ఈ పుల్ల ప్రబ్బలి లేదా ఆమ్లవేతసం ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని మనం ఇందులో వాడుకోబోతున్నాం. ఈ చూర్ణం ఏంటంటే ఇది పుల్ల పుల్లగా ఉంటుంది, పేర్లోనే ఆమ్ల అనేది ఉంది కదా, పుల్ల పుల్లగా ఉంటుంది. సో పుల్లటివన్నీ కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. మామూలుగా కూడా తెలుసు కదా మనకి పులుపు చూడదు కానీ నోరు ఊరుతూ ఉంటుంది. నోరు ఊరడం అంటే ఏంటంటే ఆకలికి స్టిమ్యులేషన్ వస్తుంది అన్నమాట. సో ఈ పుల్లగా ఉండేటువంటి ఆమ్లవేతసాన్ని సుమారుగా ఒక 2 చెంచాల చూర్ణాన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. ఆమ్లవేతసం వేసుకున్నాక ఇప్పుడు మనం జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర కూడా మామూలుగా మనకు తెలుసు కదా జీర్ణశక్తిని బాగా పెంచుతుంది, ఎందుకంటే కడుపులో గ్యాసెస్ అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి, తినేటువంటి చక్కగా అరగడానికి జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీలకర్రని కొంచెం వేయించి పొడిలాగా చేసేసుకుని ఆ పొడిని సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణం కంటే కాస్త ఎక్కువ, సుమారుగా అంటే 1 చెంచా వరకు వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎగ్జాక్ట్గా లెక్కలని కాదు, కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, 1 చెంచాడు ప్రమాణంలో కానీ కాస్త తక్కువగా కానీ జీలకర్ర పొడి తీసుకుని మన ఆమ్లవేతసం చూర్ణంలో కలుపుకుందాం. తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అందరికీ ఇళ్లలో ఉండేటువంటిది, ఇంకా మిగతావన్నీ ఏం తెచ్చుకోకర్లేదు, ఒక ఆమ్లవేతసం ఒకటే కాస్త షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి అన్ని ఇంట్లోనే ఉంటాయి. దాల్చిన చెక్క కూడా ఆకలిని జీర్ణశక్తిని రెండింటిని బాగా పెంచేటువంటి ఒక మంచి మూలిక. ఇది సుగంధ ద్రవ్యం, ఒక మంచి ఫ్లేవరు బాగుంటుంది, అలాగే తిన్న తర్వాత ఆకలి జీర్ణశక్తి పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అంటే దాల్చిన చెక్కను కూడా పొడిలాగా చేసేసుకుని 1/2 చెంచా కంటే కొంచెం తక్కువగా దాల్చిన చెక్క పొడిని మనం ఇందులో కలుపుదాం. ఎందుకంటే గరం మసాలాలన్నీ కూడా కడుపులో మంట తెస్తాయి ఎక్కువ వేసుకుంటే, అందుకని కొంచెం పరిమాణం తక్కువగా వేసుకోవాలి. తర్వాత మిరియాలు. మిరియాలు కూడా ఆకలి జీర్ణశక్తి పెరగడానికి చక్కగా ఉపయోగపడతాయి. మిరియాలని మెత్తటి పొడిలాగా చేసేసుకుని మిరియాల పొడి కూడా 1/2 చెంచాడు వేసుకుందాం. ఆ తర్వాత ఏలక్కాయలు. ఏలక్కాయలు కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచుతాయి. అన్ని పదార్థాలు ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటివి అన్నీ న్యాచురల్. ఎందుకంటే మనకి ఏదో బజార్కి వెళ్ళి ఆకలి పెరగడానికి ఒక ఎంజైమ్స్, జీర్ణశక్తి పెరగడానికి ఇంకో ఎంజైమ్స్ ఇలాంటివన్నీ అక్కర్లేకుండా మనకి న్యాచురల్గా ఇంట్లో ఉండేటువంటి వాటితోటి తేలిగ్గా తయారు చేసుకునేటువంటి ఔషధం లాంటి ఆహారం ఇది మనకి. ఈ ఏలక్కాయలు కూడా మెత్తగా పొడిలాగా చేసుకుని ఇది 1/4 చెంచాడు వేసుకుందాం. తర్వాత కొంచెం సైంధవ లవణం. ఉప్పు లేకుండా మనకు అవ్వదు కదా, ఉప్పు వేయడం కూడా మనం ఆరోగ్యానికి మేలు చేసేటువంటి సైంధవ లవణాన్ని వాడుకుందాం. ఇది సుమారుగా 1/4 చెంచా పరిమాణంలో సైంధవ లవణం. ఈ లవణాలు కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచుతాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా అందులో సైంధవ లవణం ఎందుకు చెప్పడం ఏంటంటే ఆకలిని జీర్ణశక్తిని పెంచడానికి రుచి పుడుతుంది కదా, అసలు ఉప్పు లేకపోతే రుచి ఎక్కడి నుంచి వస్తుంది మనకి. అందులో ఈ సైంధవ లవణాన్ని వేసుకుంటే ఆరోగ్యంగా రుచి పుట్టిస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది 1/4 చెంచా పరిమాణంలో ఇందులో కలుపుకుందాం. ఉప్పే కాకుండా కాస్తంత తీపి చక్కెర కూడా, చక్కెరని 1 చెంచా పరిమాణంలో చక్కెర తీసుకుని దానిలో కూడా కలుపుకుందాం. వీటన్నింటి బాగా కలిపేసేయండి, మీరు ఆల్రెడీ కలిపేస్తున్నారు చక్కగా ఒకదాంతో ఒకటి కలిసిపోయేలాగా. అవును, ఇంతేనా అండి మనకి పథ్యాహారం? ఉంది, కొంచెం చిన్న పని ఉంది, ఇంకా అయిపోయినట్టే కాస్తంత ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాక ఏంటంటే ఇందులో చింతపండుని చిక్కగా రసం తీసుకుని ఆ రసాన్ని ఇందులో కలపాలి మనం.
ఇప్పుడు మన పచ్చాహారం రెడీ అయిపోయినట్టే. అంటే పుల్ల పుల్లగా, కారంగా, ఉప్పగా, తీయగా అన్నీ కలిసి ఉన్నాయి మనకి. ఇందులో చక్కెర, ఉప్పు, పుల్లగా ఉండేటువంటి ఆమ్ల వెచ్చం వేసుకున్నాం, కారం కారంగా మిరియాలు, తర్వాత కాస్తంత ఏలకాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసాం కదా. అన్ని రుచులు కలిసి నోటికి చక్కగా రుచిని పుట్టిస్తూ, ఆకలిని కలిగిస్తూ, జీర్ణశక్తిని పెంచడానికి ఒక చక్కటి పచ్చాహారం చేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ. అంటే ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలంటారా? అంటే ఈ పొడులన్నీ రెడీగా ఉంచేసుకుని చింతపండు ఎప్పటికప్పుడు కలుపుకుంటే మంచిది. ఎప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి చేసి కాకుండా మనం ఎప్పటికప్పుడు కొంచెం చింతపండు కలిపేసుకుంటే ఫ్రెష్గా రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది తీసుకోవడం ఎలాగంటే ఇలా చట్నీలాగా తయారైంది కదా, దీన్ని మనం ఏదైనా ఒక ఆహార పదార్థంతో, అంటే చపాతీ కానీ పూరి కానీ చేసుకున్నప్పుడు, అయితే ఇడ్లీ లాంటివి చేసుకున్నా, దాంతోపాటు ఇది ఒక చట్నీ ఎలా చేసుకుని తింటామో మనం ఒక ఆహారంతో, ఆ విధంగా ఇది కూడా ఒక చట్నీలాగా కలుపుకొని తింటుంటే నోటికి చక్కగా రుచి కలుగుతుంది, ఆకలి బాగా అనిపిస్తుంది, అలాగే జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది.